ఈ కార్యక్రమానికి ఒక శుభసూచకంగా సైన్స్ సంబంధిత పుస్తకాన్ని మన కరస్పాండెంట్ గారు ఈ కాలేజ్ కర్త చౌదరి బాబు గారు వారి చేతుల మీదుగా మీకు అందజేస్తారు. ఈ పుస్తకాన్ని చౌదరి బాబు గారు నేను పరిచయంతో సంబంధం లేకుండా ఇప్పుడు మన శ్రీనివాస్ గారు ఇచ్చేదానికి ఉపయోగపడేలాగా ప్రముఖులైన శాస్త్రవేత్తల యొక్క వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఎలా అభివృద్ధి చెందారు ఇలాంటి విషయాలన్నింటినీ తీసుకుని మనకి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఒక శుభ సూచకంగా చౌదరి బాబు గారి చేతుల మీదకి ఈ పుస్తకాన్ని మీ అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఓకే అండి. మా ఊరు గ్రామం నుంచి వచ్చినటువంటి కథ సుజనా ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి భవన్ శంకర్ గారు కలిసి గారు శ్రీనివాస్ గారు ఈ శ్రీనివాస్ మీకు అందరికీ తెలిసిన కాలేజీ నడుస్తాను నేను ఐఐటి వాడి క్లాసెస్ తీసుకుంటాను. ఈ తోడ్పాటు సమ్మర్లో స్కూల్ టీచర్స్కి ఒక 10 సంవత్సరాల పాటు అతి తక్కువ ధరలో ప్రయోగాలు చేయడానికి ఎలా పరికరాలు తయారు చేసుకోవాలి అనే టీచర్స్ క్లాసెస్ సమ్మర్లో అంటే వాళ్ళు మా కాలేజ్ స్కూల్కి వస్తారు. అక్కడే మొత్తం బస చేయడం ఇదంతా ఉంది. ఇప్పటికి కూడా స్టెప్ ఆర్గనైజేషన్ నేను రన్ చేస్తున్నాను. స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ పేరెంట్స్ అది చాలా కొత్త జరుగుతుంది. ఇది అక్కడ తీసేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుని టీచర్స్ ఇవన్నీ చేస్తారు. తర్వాత ఈ 10th క్లాస్ నేను పుస్తకాలు రాస్తాను, ఇంటర్మీడియట్ పుస్తకాలు రాస్తాను, ఇదందరూ నా కొలీగ్స్ వాళ్ళందరూ తీసుకొచ్చి ఇలా పరికరాలని తీసుకొచ్చి క్లాసెస్ అందజేస్తారు. టీచర్స్ అయితే వాళ్ళు ఒక్కొక్క స్కూల్ నుంచి సైన్స్ టీచర్ 40 స్కూళ్ళ నుంచి 40 మంది సైన్స్ టీచర్ అని కొడితే ఒక క్యాంప్ క్లాస్ పెట్టారు. క్యాంప్ క్లాస్ పెడితే వాళ్ళు అక్కడికి వచ్చి ఒక్కొక్క కూర్చు కూడా ఇస్తారు. నేను జన విజ్ఞాన వేదిక దయపడి ఆ శిక్షణని సప్లై చేస్తాను. ఇది నేను చేసే కార్యక్రమం. ఇంకో కార్యక్రమం ఏంటంటే ఈ కాల్పనిక కేసులో నేను విజయవాడలో సిపి ఆఫీస్లో కౌన్సిలర్ అయ్యింది.
అది మా ప్రస్తుతం నేను జీవితం కార్యక్రమం అంటే నేను రిటైర్ అయ్యాను. ఐ థాట్ ఫ్రమ్ 71 to 2007 అది సరే. ఊళ్ళో ఏంటంటే అప్పుడప్పుడు ఏదో కార్యక్రమం జామీ ఇచ్చినప్పుడు అవసరమైనప్పుడు పార్టిసిపేట్ చేస్తుంది. మీకు అందరే తెలుసు ఈ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ మినిమం టీచర్స్ లేకుండా నడిపేవాళ్ళు లేక 38 మందికి తనిఖీ పడిపోయింది 5 సెక్షన్లు తనిఖీ. ఇప్పుడు మళ్ళీ టీచర్స్ని పెడితే అది 125 ఈ పిల్లలందరూ ఎవరో అంటే ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చేరేటటువంటి సత్తా కూడా లేనటువంటి పెట్టకపోతే మీకు కలిగిపోతాయనంటారు. నిజమేనా? మరి అట్లా చెప్పేటటువంటి వాళ్ళని ఎట్లా పోతాయని చెప్పి మీరు అడిగారు ఎప్పుడన్నా అడిగారా? అడగలేదు. మీరు అడిగారంటే పడతారు కూడా. అంటే ఈ మతం అంటే ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని చెప్పిందంతా నమ్మమండి. కానీ ఇక్కడ ఉన్న పరికరాలన్నీ చూశారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కళ్ళు తెలుసుకొని అడగమంటారు. సైన్స్ సైన్స్ ఏం చెప్తుందంటే నువ్వు చూసేటటువంటి ప్రతి విషయాన్ని ఇది ఎందుకు ఎలా జరుగుతుంది, ఇది టైం జరిగింది అని చెప్పి కళ్ళు తెరిచి ప్రశ్నించమంటారు. ప్రశ్న వేయకుండా దాని గురించి సమాధానం రాబట్టకుండా నువ్వు ఏది నమ్మద్దు అని చెప్తున్నావు. అలా ప్రశ్నించేటటువంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టి నడిపదాలో కూడా ట్రక్టర్ మీద పెట్టి కాల్ చేసి అలాంటి చేస్తూ ఉన్నా సరే వాళ్ళు పత్తే కనిపెడుతూనే ఉన్నారు. ఆ కనిపెట్టి ఇవాళకి మనకి వచ్చినన్ని ఇలా వస్తుంది. గురువును అనే ఒక అతను గురువును అనే అతను ఈ భూమి ముండ్రగా ఉంది అని చెప్పినందుకు భూమి బలపరుపులో ఉండాలి అని కనపడుతుంటే ఉండవందని అంటాడే వీడు అని చెప్పి వాడిని తీసుకొచ్చి పట్టుకొని ఊరి మధ్యలో చక్కలు పీర్చి చక్కల మీద నిలబెట్టి వాడిని కాల్ చేసి తగబెట్టు చుట్టూ జనం చేరి కేరంతలు కొట్టి వీడు పాపం తగబెట్టడం ఎందుకనంటే ఇలా పెట్టినందువల్ల అంట వాడి పాపం పోయి వాడు డైరెక్ట్గా స్వర్గానికి వస్తాడు. అంత దుర్మార్గం చేశాడు. తెలుసుకోకని పెట్టాడు. తెలియదు తెలుసుకో మీకు అందరికి తెలియదు ఎలా తగ్గిపెట్టావు సార్? తెలియదు అప్పుడు ఉన్నటువంటి రాజుగారికి బాగా మంచి స్నేహితుడు కూడా. అయినా సరే నువ్వు ముందు భూమి బలపరుకుందని చెప్పు, అప్పుడు నేను వదిలిపెడతాను బయటకు అని చెప్పి ఈ మతానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి అతన్ని జైలు పెట్టించారు. జైలు అంటే జైలు అంటే జైలు కాదు, ఇల్లు ఇంట్లో నుంచి బయటకు పోకుండా అతను ఎక్కడ ప్రచారం లేకుండా అలాగే ఇంతవరకు ఆ ఇంట్లో చనిపోయాడు అంటే. కానీ ఇప్పుడు అందరూ ఒప్పుకుంటాం కదా, గుండగా ఉంటుంది బలపరిత లేదని అందరూ ఒప్పుకుంటారుగా. ఇదే కాదు, సూర్యుడైనా అట్లా ఉన్నాడు కదా, చంద్రుడైనా అలా ఉన్నాడు కదా. మరి ఆ రోజు చెప్పినండి ఎందుకు చంపారు? మూర్ఖుల చేతిలో తెలివిగలాలు కూడా తెలుసుకుంటారు. ఆ మూర్ఖత్వం దీని నుంచి మనం కొత్త విషయాలు నిజమేంటో తెలుసుకోవాలంటే సైన్స్ సైన్స్ ఎప్పుడు కూడా కొత్త విషయం ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాయి, కొత్త తెలుసుకుంటూనే ఉంటుంది. మన అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోతూ ఉంది. మతం అనేది అటువంటిది పాపం పుణ్యం ఎట్లా ప్రవర్తించాలి అంతవరకు కాకుండా వచ్చి నేను కూడా సైన్స్ చెప్తాను అంటే ఒప్పుకోకూడదు. ఇంటి దగ్గర ఏంటి, స్నేహితుల దగ్గర ఏంటి, భర్త దగ్గర ఏంటి, భార్య దగ్గర ఏంటి, ఎవరి దగ్గరైనా సరే ఎక్కడైనా సరే నీకు వచ్చినటువంటి అనుమానాన్ని ఖచ్చితంగా ప్రశ్నించి తెలుసుకోవాల్సింది. అదే సైన్స్. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే అది ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడాను ఈ తర్కశాస్త్రం నుంచి వచ్చినటువంటి ఈ ప్రశ్నించడం నుంచి వచ్చినటువంటి ఇవాళ మనం అనుభవించేటటువంటి అన్నీ కూడా అలవుతున్నటువంటి పాపం పుణ్యం సంగతి మాట్లాడితే చర్చిలో మాట్లాడండి, దేవాలయంలో మాట్లాడండి, మసీదులో మాట్లాడండి, బాగా మీ ప్రవర్తన సంబంధించింది. అది కాకుండా
ప్రతివేషం కూడా మాకే తెలుసు. ప్రతివేషం కూడా మా అని చర్చకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎప్పటి నుంచో వాళ్ళ అజ్ఞానాన్ని అంతా ప్రజల మీద విద్యారు కాబట్టి అంతా నష్టపోయింది. ఎటువంటి అయినా మీరు ఏదైనా సరే ప్రశ్న ఎంతో ప్రశ్నించి తెలుసుకొని జీవించటం చెప్పారు. రైటా రైటా ఓకే రైట్.